కొల్లేరు దగ్గర సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే. కొల్లేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, కైకలూరు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు పరిశీలించిన సీఎం, అనంతరం ఏలూరులో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన. విజయవాడలోని వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకొచ్చాం. కొన్ని చోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో వరద తగ్గిందన్న మంత్రి నారాయణ, పారిశుద్ధ్యం మరింత మెరుగుపరుస్తామని మంత్రి ప్రకటన. కృష్ణా జిల్లాలోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. యనమల కుదురులో ఆర్డబ్ల్యూఎస్, సిపిడబ్ల్యూఎస్ స్కీముల పరిశీలన. పెనమలూరు, కంకిపాడు మండలాల్లో వ్యవసాయ పంటల పరిశీలన. నందివాడలో నీట మునిగిన ప్రాంతాలు పరిశీలించిన కేంద్ర బృందం. అల్లూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలు, పూర్తిగా జలమయమైన విలీన మండలాలు. 4 మండలాల్లో నీట మునిగిన గ్రామాలు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్న వరద బాధితులు. విజయవాడ బాంబే కాలనీలో టాలీవుడ్ నటుడు పర్యటన. వరద బాధితులను పరామర్శించిన సాయి ధరమ్ తేజ్ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వరద సాయంగా 2 లక్షలు అందజేత. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్ కు సాధ్యం కావడం లేదు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారన్న బండి సంజయ్, వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్న. దామరచర్లకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి, యాదాద్రి పవర్ ప్లాంట్ ఆయిల్ సింక్రనైజేషన్ పరిశీలించనున్న మంత్రులు. ఏపీ మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ప్రజెంట్ ఉన్న మద్యం పాలసీపై సమీక్షిస్తున్న కేబినెట్ సబ్ కమిటీ, వివిధ రాష్ట్రాల్లోని మద్యం పాలసీలపై అధ్యయనం. తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్. పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడిన సీఎం. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా వివరాలు ప్రకటన. జూన్ 27 నుంచి 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలు. మొత్తం 111 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు తొలగించిన హైడ్రా. శ్రీకాకుళం జిల్లా సర్వజన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఆందోళన. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని నిరసన. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆందోళన. విరమించినటువంటి మృతుల కుటుంబాలు, ఒక్కొక్కరికి 8 లక్షల చొప్పున ఆర్థిక సాయం. 7 మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈడీ లిక్కర్ కేసులో మరొకరికి బెయిల్, అరుణ్ పిళ్ళాయికి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. అన్నవరం దేవస్థానంలో నిధుల గోల్మాల్, ఉదంతంలో ముగ్గురిపై చర్యలు. జూనియర్ అసిస్టెంట్ సతీష్, రికార్డ్ అసిస్టెంట్లు అనిల్, రవికుమార్ సస్పెండ్. లక్ష్మీ నరసింహాలయానికి వచ్చిన 15 లక్షల నిధులు నొక్కేసిన ఉద్యోగులు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మహిళ అఘోరి. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలు సందర్శన. 20 కింద అఘోరీగా మారినట్లుగా ప్రకటన. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 398, నిఫ్టీ 122 పాయింట్లు పతనం.